హలాసనం. హలము అనగా నాగలి, ఆసనం అనగా భంగిమ. హలము వలె పోలి ఈ భంగిమ ఉంటుంది, అందుకే దీనిని హలాసనం అని అంటారు. హలాసనం, చేతులను శరీరానికి పక్కగా పెట్టి నేలపై వెళ్ళకిలా పడుకోవాలి. రెండు కాళ్ళను దగ్గరగా చేర్చి మెల్లగా పైకెత్తి తల వెనుక భాగంన కాలి వేళ్లను భూమిపై ఆనించవలెను. చేతులను నేల నుండి కదపరాదు, మొదటి పొజిషన్లోకి రావాలి. ఈ ఆసనం 1 నిమిషం వేయాలి. వీపు కండరాలు, కీళ్ళు, కంటి ప్రదేశం నందలి నరాలు పూర్తిగా సాగడం వల్ల ఆరోగ్యవంతంగా అవును. హలాసనం ఉపయోగాలు. ఈ ఆసనం వల్ల మెడకు శక్తి మరియు బలం చేకూరుతుంది. ఎండోక్రైన్ మరియు పిట్యూటరీ గ్రంథులకు చైతన్యం కలిగి బాగా పనిచేస్తాయి. ఈ ఆసనం వల్ల థైరాయిడ్ గ్రంథికి చైతన్యం కలిగి చురుగ్గా పనిచేస్తుంది. ఈ ఆసనం వల్ల మెదడుకు శక్తి మరియు చైతన్యం కలుగుతుంది మరియు చురుగ్గా పనిచేస్తుంది. తీసుకోవలసిన జాగ్రత్తలు: మెడనొప్పి మరియు నడుము నొప్పి ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.